మండలంలోని దూసుంగాం గ్రామంలో చెరువుకట్ట పైన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించి ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. 3 రోజుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కట్టపైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం చుట్టుపక్కల గ్రామాలకు శుభచూసకమని తెలిపారు. ఆంజనేయ స్వామి కృప వల్ల పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఈ కార్యక్రమంలో దూస్గాం గ్రామ అభివృద్ధి కమిటీ, నక్కలగుట్ట తండ, నడిమి తండ, గొల్లమట్ట తండ అభివృద్ధి కమిటీ, దుబాయ్ కువైట్ ఖత్తర్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దూసుగాం గ్రామ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నేను విగ్రహ ప్రతిష్టాపన సందర్భంలో ఈ గ్రామానికి వచ్చి, మరి ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకొని ఆ దేవుని యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మరి దూసుగాం గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, దేవీసింగ్ గారికి, రమేష్ గారికి, మరి నాతో పట్టించినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ, పేరు పేరున తాండా పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, మీరు చాలా మంచి చక్కటి కార్యక్రమము చేశారు. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దానికి ఒక గుడి రూపంలో ఇవాళ కట్టుకొని అందరూ కలిసికట్టుగా చేయడం అనేది చాలా సంతోషకరం. తప్పకుండా ఈ గుడికి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా మేము ప్రభుత్వం తరఫున చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ చెరువు కట్టకు ఆంజనేయ స్వామి గుడి ఉండడం అంటే చాలా మంచి శుభ సూచక మీ గ్రామానికి కానీ. సో మీ అందరు కూడా ఆ దేవుని దయతో ఇక్కడ తాండావాసులే కాదు, మన దూసుగాం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు, సుఖశాంతులు, సుఖ సంపదలు అన్ని కలగాల, పాడి పంటలు, మీ పిల్లలు కూడా అందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు అందరు కూడా శుభం కలగాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి, మరి ఇక్కడ సన్మానం చేసి సత్కరించి నన్ను ఆదరించినందుకు మీ గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. సార్, ఇవాళ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఊళ్ళో కూడా కొంచెం ఏదో ఉంది విషాదం ఉన్నట్టుంది, కాబట్టి మీకు అందరు కూడా కలిసినందుకు